ప్రధానంగా నేను చెప్పదలుచుకుంటే నరేష్ గారి సినిమాలో ఎక్కువ ఆయన జోకులు వేస్తూ ఒక ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్తో ఉంటూ ఎక్కువ తన మీద తను కూడా జోక్స్ వేసుకునే ఒక రకమైన పాత్రలు ఆయన చాలా మెప్పించారు చాలా చేసి. అయితే దీనిలో విభిన్నంగా ఒక ప్రొటాగనిస్ట్గా ఉంటూ ఒక హీరోగా ఉంటూ ఆయన చేసే పనుల ద్వారా హాస్యం ఎలా జనరేట్ అవుతుంది అనే ప్రధాన అంశంగా ఈ కథ ఉంటుంది. సో దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఎ స్పూఫ్, ఇది వ్యంగ్య చిత్రం కాదు. వేరే సినిమా డైలాగులు రిపీట్ అవడాలు వాటిని మేము స్పూఫ్ చేయడం కానీ సుడిగాడు టైప్ ఫిల్మ్ కూడా కాదు. ఇది పరిపూర్ణ హాస్యరస కథా చిత్రం. ఇది ఒక హాస్య కథాంశాన్ని ఎంచుకుని దానికి హీరో కింద నరేష్ గారు చేస్తారు ఈ సినిమాలో. హీరోయిన్ కింద ఈషా ఉంటుంది కాబట్టి అది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండు, ఆ బందిపోటు అనేది కేవలం టైటిల్, ఆ కథకి చాలా కొత్త రకమైన బందిపోటు. మామూలుగా జనరల్గా బందిపోటు అంటే మనకు కొన్ని ఇమేజెస్ వస్తాయి కళ్ళ గంతలు కట్టుకుని, ఇట్లాంటి బందిపోటు కాకుండా ఒక మోడర్న్ కైండ్ ఆఫ్ విభిన్నమైన బందిపోటు ని ఈ సినిమాలో మనం నరేష్ గారి ద్వారా చూస్తాం. నరేష్ గారికి సాధ్యమైనంత నేను ఆ సినిమాకు ఉపయోగపడేలాంటి, ఆయన ఇమేజ్కి ఉపయోగపడేలాంటి మంచి పాటలు ఇస్తానని, మంచి పాటలు ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తానండి. అవి గుర్తుండేలాగా ఆయన పాటలు కూడా అందంగా అందరూ హాయిగా పాడుకునేలాగా నేను మ్యాక్సిమం కృషి చేస్తానండి. దానికి ఎంతో ఉపయోగపడే కథ, మంచి కథ నాకు దొరికింది. చాలా స్టైలిష్గా చాలా కొత్త రకంగా ఉంటాయండి దీంట్లో పాటలన్నీ కూడా. అండ్ ఐ హోప్ రాజేష్ గారు ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూసర్గా మంచి రోల్ని పోషిస్తున్నారు. దానికి ఆయన చాలా ఈ సినిమా ద్వారా చాలా మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు నాకు అష్టాచమ్మ చూసిన కాడి నుంచి ఆల్వేస్ వాంటెడ్ అంటే ఒక చిన్న సింపుల్ పాయింట్ దాన్ని ఒక నావల్ పాయింట్గా చేసి అంటే ఆడియన్స్ నవ్వించారు. సో నాకు అక్కడి నుంచి ఆ సినిమా చూసిన కాడి నుంచి మీ ఇద్దరు దాదాపు ప్రతి మీటింగ్లో కలుసుకుంటాం సార్, ఎప్పుడు సినిమా చేస్తున్నాం అంటాం, చేద్దాం సార్ కథ రావాలి అనుకుంటాం. ఇలా అవుతుందండి దాదాపు 3 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడైతే నాకు ఈ బందిపోటు ఒక ఐడియా ఒక కథగా చెప్పారు, కథ అంటే ఐడియా కూడా ఇవ్వలేదండి, కథగా చెప్పారు సార్ చాలా బాగుందన్నారు. 2 మంత్స్లో నాకు మొత్తం బౌన్ స్క్రిప్ట్ అలా చేతిలో పెట్టి సార్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ డ్రాఫ్ట్, ఆయన నేను డ్రాఫ్ట్ రాశాను, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ డ్రాఫ్ట్ అండ్ ఇంకా చాలా డ్రాఫ్ట్లు వస్తున్నాయని నిన్న మళ్ళీ తీసుకొచ్చి మొన్న మొత్తం ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చారు. సో వెరీ క్లియర్గా ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పేపర్స్. సో మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఏ రోజు ఏం చేయబోతున్నాం అన్నీ క్లియర్గా ఉంటుంది. అండ్ బందిపోటు ఆయన ఇందాక చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు టైటిల్ అండి. అండ్ ఈ సినిమా అంటే మేము అనుకోకుండా ఈ సినిమాకి బందిపోటు దొంగల్ని దోచుకో అని ఒక చిన్న కాన్సెప్ట్తో రాస్తున్నాం. సో ఇప్పుడు అనుకోలేదండి అంటే ఎన్టీ రామారావు గారి సినిమాని ఆ పేరు పెట్టాలనుకోలేదు, యాదృచ్ఛికంగా అలా కుదిరింది. అండ్ చాలామందికి వచ్చింది ఆ డౌట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారి సినిమా స్పూఫ్ చేస్తున్నారా లేకపోతే ఆ సినిమాని మళ్ళీ ఏదైనా కథ మార్చి చేస్తున్నారని. అలాంటి ఏమీ చేయట్లేదండి ఎందుకంటే అది ఒక క్లాసిక్గానే ఉంటుంది, ఒక పేరు మాత్రం ఆడుకుంటున్నాం. సో ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్. అండ్ చాలా ఆనందంగా ఉందండి నాన్నగారు నాకపోయినా ఈరోజు ఆయన బ్యానర్ స్టార్ట్ చేయటం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ సపోర్ట్ అన్ని ఉంది. అండ్ నాకు బాగా ఇష్టమైన అంటే నాకు మా బ్రదర్కి మా ఫాదర్కి లైఫ్ ఇచ్చిన రామానాయుడు గారు ఫస్ట్ ఆర్ డైరెక్షన్ చేశారు, ఫస్ట్ ఆర్ క్లాప్ కొట్టారండి. సో అది నాకు అంటే మాకు లక్కీ హ్యాండ్ అని చెప్తాం ఆయన్ని. సో అన్నీ ఇంకెక్కడి నుంచి అన్ని మంచి జరుగుతుంది అనుకున్నాను. అండ్ ఈషా ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఐ థింక్ సో నేను వృందా గారు ఆల్మోస్ట్ పరిచయం కానీ ఎప్పుడు సినిమా చేయలేదు, ఫస్ట్ టైం నేను అంటే కళ్యాణ్ మల్లిక్ గారితో వృందా గారితో వీళ్ళందరితో పనిచేస్తున్నాను. ఇట్స్ మోర్ లైక్ ఒక టీం అంటాం కంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. చాలా ప్రెస్టీజియస్ బ్యానర్ అండ్ మోహన్ కృష్ణ గారికి, రాజేష్ గారికి అండ్ నరేష్ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నన్ను ఈ ప్రాజెక్ట్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే కళ్యాణి గారు, విందా గారు అందరితో మళ్ళీ నేను మోహన్ కృష్ణ గారితో అందరితో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్గా. అంటే చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాలు చూసినప్పుడు బాగా అంటే మళ్ళీ స్కూల్ బంకులు పెట్టి చూసేవాళ్ళము రియల్గా. ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ తను కలిసినప్పుడు తనతో వర్క్ చేయలేకపోయినా ఫ్యామిలీతో వాళ్ళ తిరిగి ఈవీ బ్యానర్లో వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ రాజేష్ గారు అండ్ నరేష్ గారు. చాలా టైం తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేసామండి. లక్కీగా మోహన్ గారు మంచి సబ్జెక్ట్ మాకు ఇచ్చారు. సో ఫస్ట్ నరేష్ విన్నాడు, విన్న తర్వాత చాలా బాగుంది ఇలాంటి సినిమా మన బ్యానర్లో వస్తే కనుక బ్యానర్కి బాగుంటుంది, లాంగర్కి మనం పెద్ద మంచి పేరు ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇలాంటి బ్యానర్ ఇలాంటి కథ రావాలి అని అన్నాడు. అలాగే నేను మోహన్ గారి కథ విన్నాను, విన్న తర్వాత ఇమీడియట్గా వితిన్ 1 అవర్ అంతా ఓకే చేసుకుని ఎప్పుడు చేసుకుందాను అని అయిపోయిందండి. అలాగే అనుకోకుండా అన్నీ బాగా కుదిరింది సినిమాకి, అన్నీ బాగుంటుంది, మంచి సినిమా తీస్తాం అనుకున్నామండి. అలాగే ఇయర్లీ అట్లీస్ట్ 2 ఫిలిమ్స్ అనే ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ 2 ఫిలిమ్స్ నరేష్తో అనుకుంటున్నాం ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత బయట హీరోలు బైరోలు హీరోలు కూడా వేరే డైరెక్టర్ వేరే హీరోలు కూడా చేద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో రెగ్యులర్గా
ఇప్పుడు ఈవీ సినిమా అంటే ఒక బ్రాండెడ్గా ఇప్పుడు బాలీవుడ్లో ఈ అష్టాజ్ ఫిల్మ్స్ అంటే ఎలా ఉందో అలాగా ఈవీ బ్యానర్ సినిమా వస్తుందంటే ప్రతి రోజు వచ్చి వెయిట్ చేయాలి ఎప్పుడెప్పుడు వస్తాయి వస్తుంది ఆ స్థాయికి తీసాననుకుంటున్నామండి. సో డెఫినెట్గా మీ హెల్ప్ అంతా ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు నాన్నగారికి మీడియా చాలా ఫేవర్గా చాలా అంటే మంచి రిలేషన్ ఉండేది. సో అదే రిలేషన్ అదే బ్లెస్సింగ్స్ మాకు కావాలని మనసు కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ అండి.